ఒక విచిత్రం ఏంటంటే నేను ద్వేషిస్తాను కాబట్టి నువ్వు కూడా ద్వేషించు లేదంటే కనుక అంగీకరించం అమ్ముడు పోయే ఇది ఒక విచిత్రమైనటువంటి మెంటాలిటీ పాజిటివ్ ఏంటో పాజిటివ్ చెప్పాలి నెగిటివ్ ఏంటో నెగిటివ్ చెప్పాలి అది ఏ పార్టీలో ఉన్నా అప్పుడు ఏ పార్టీ వాడు తప్పు చేసినా సరిదిద్దుకుంటాడు అంతేగాని మావాడు చేస్తే అద్భుతం ఎదురోడు చేస్తే అనర్థం అనుకునేటువంటి వాళ్ళది వాళ్ళ మానసిక పరిపక్వతకు వదిలేద్దాం ఇక్కడ జగన్ దాంట్లో తప్పులు ఉన్నాయి ఇసుక విషయంలో ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు మీ సేవ గురించి మాట్లాడుకున్నాం రేషన్ డీలర్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి లోపాలనేది రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల పరిష్కారానికి ఫెయిల్యూర్ అవుతున్నారనేది ప్రస్తావించుకున్నాం సేమ్ టైం సక్సెస్ఫుల్ది కూడా ఒప్పుకోవాలి ఇక్కడ తిట్టారు విద్యుత్ సంస్కరణల విషయంలో నేను ఆనాడు ప్రస్తావించాను విద్యుత్ సంస్కరణల దోపిడీ నుంచి విముక్తి కలిగించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు తిట్టిపోసుకున్నారు ఇప్పుడు ఆ విద్యుత్ సంస్కరణలే కదా అయితే ఇంకా కావాల్సింది సాధారణ ప్రజలకు కూడా ఈ భారం తగ్గాలి ప్రస్తుతం అయితే విద్యుత్ శాఖకి భారం తగ్గించేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారు కానీ ఫైనల్గా కావాల్సింది ఇప్పుడు ఆ రెండున్నరకు అది కొనేటువంటిది ఉచిత విద్యుత్కి వెళుతుంది మిగతా పబ్లిక్ కూడా ఈ బిల్లులలో తగ్గించినప్పుడు ఆయన హీరో అవుతారు బట్ ఓవరాల్గా అయితే కరెంటు కంపెనీలని అమ్మేయడానికి రెడీ అయిన రోజులు రెండు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డేటా కూడా తీసుకుని ఎందుకు కొనుక్కుందాం అనుకున్నారు వాళ్ళు హిందూజాలు లేకపోతే మరొకళ్ళు మరొకళ్ళు ప్రతి ప్ర కరెంటు కార్యాలయం దగ్గర భూమి ఉంటుంది ఆ భూములు అమ్ముకుంటే ఈ కరెంటు కార్యాలయానికి వచ్చినంత డబ్బులు వస్తాయి దానికోసం కొనుక్కుందాం అనుకున్నారు అయితే భారీగా అసలు తీసుకెళ్లి కార్పొరేట్ల చేతిలో పెట్టి ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టుకునేటువంటి విధానానికి రెడీ అయిన సందర్భంలో ఆంధ్ర ప్రజల అదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోవడంతో అది ఆగింది అదే ప్రభుత్వం మళ్ళీ వచ్చుంటే గ్యారంటీ గతంలో గనక మూడు విభాగాలకు విభజించి అటు ఇటు కాకుండా నాశనం చేసుకున్నటువంటి కరెంటు వ్యవస్థ తరహాలో మళ్ళీ అయ్యుండేది అది సరి చేయడంలో సక్సెస్ అయ్యారు అదే మొన్న చెప్పుకుంది వెయ్యి కోట్ల రూపాయల వరకు తగ్గింది అన్నటువంటిది అట్లాగే నాలుగున్నర రూపాయలు నాలుగు యాభై ఐదు వేసులు కొన్నటువంటి దాన్ని రెండున్నర రూపాయల దాకా కొంటున్నటువంటి పరిస్థితి అది దానికి ఏమంటే దాని ఇలాగ పెడుతున్నారు ఇట్లాంటి పనికి మాలిని స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ప్రాక్టికల్ థింగ్ అది రెండవది కరోనా సందర్భంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఎన్ని తిట్లు ఎన్ని శాపనార్థాలు పెట్టారు ఏ ఏది పారాసెటమాల్ ఈ రోజు వరకు కూడా అది దప్పించి దిక్కేం లేదు ఇవాళ వ్యాక్సిన్ వేస్తుంటే కూడా సెక్యూరిటీ లేదని మళ్ళీ మనమే కొట్టుకు చేస్తున్నాం దాంట్లో అలవాటు పడాలి అన్నదాన్ని కూడా బూతుగా మాట్లాడు చచ్చిపోతున్న వాళ్ళకి ఎవరిది బాధ్యత అన్న దేశంలో చచ్చిపోతున్న దానికి ఎవరిది బాధ్యత వేయించాలి లేకపోతే ప్రపంచంలో చచ్చిపోతున్న దానికి ఎవరి బాధ్యత వేయించాలి ఇక్కడ పబ్లిక్ ఓ పక్కన ఎలర్ట్ చేస్తూ రెండో పక్కన అతిగా ప్యానిక్ కానివ్వకుండా చేస్తుంటే అబ్బెబ్బే చేత కావట్లేదు అసమర్థ పాలన అది ఇది అని తిట్టిపోచాం ఇవాళ మళ్ళీ అదే కరోనా కంట్రోల్ అవ్వగానే ఈ కరోనా కంట్రోల్ అయిందా కాబట్టి ఎన్నికలు కావాలని అడిగి అంతకంటే వింత ఉండదు మరి ఇక్కడ సక్సెస్ ఎవరైనట్టు ప్రభుత్వమా ప్రతిపక్షమా ఇక్కడ ఇలాంటి వాటిట్లా మీడియా మెయిన్ ఇందులో మీడియా అద్భుతమైనటువంటి పాత్ర తిట్టింది తిట్టకుండా తిడుతూ రాసేటువంటి మీడియా ఈ సక్సెస్ అప్పుడు మాత్రం సక్సెస్ది మళ్ళీ వేరే వాళ్ళకి ఇప్పుడు సక్సెస్ అవ్వగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హీరోయిన్ చేశారు ఆ విషయాన్ని డే వచ్చేసారు కరోనాది అట్లాగే ఇప్పుడు తాజాగా రేషన్ బళ్ళ గురించి ఇట్లాగే గొడవ చేస్తున్నారు లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ గురించి పచ్చి తిట్లు తిట్టారు ఇవాళ ఆ వాలంటీర్లు ఇంటికి వెళ్ళిస్తున్నారు ఇప్పుడు రేషన్ దాని గురించి ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఇవ్వాలా డబ్బులు ఏమన్నా ఒళ్ళు అది ఇది అంటున్నారు మరి పెన్షన్ల దానికి ఆ మాట అనరే అప్పుడు ముసలోళ్ళు కాళ్ళు ఎరగదు అంటారు కాబట్టి ఇప్పుడు అదే కనుక దీనికి వచ్చే రేషన్ది కూడా ఇదివరకు ఇది ఏదో రోజు రేషన్ షాపులన్నీ తెరుచున్నట్టు ఇంతకుముందు మనమే పచ్చి బూతులు తిట్టేవాళ్ళు రేషన్ షాపులో ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇస్తున్నారు అది ఇదే ఇప్పుడు రేషన్ అక్కడ ముందు రోజునే వాలంటీర్లు అక్కడ చెప్పి సో అని సో టైంకి వస్తుందంటే వాడు పదే పెడుతున్నాడు ఇరవై మందికి ఇస్తున్నాడు అలవాటు పడితే వంద మందికి ఇస్తాడు ముందు అసలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాలో ఇస్తున్నారు కదా అక్కడ కూడా క్యూలు కడుతున్నారు అంటే ఏం చేయాలి ఇంట్లోకి తీసుకెళ్ళియ్యారు వీళ్ళు ఎవరైనా పోనీ తీసుకెళ్ళిస్తారా అప్పుడేమంటారు దాన్ని మొయడానికి ఇంకొక మనిషిని పెడతారా ఇంతకంటే దుర్మార్గమేమంటారు అంటే మనకు నచ్చకపోతే ఏదైనా శత్రుత్వమే అక్కడ మళ్ళీ దాని పేరు మీద వందలాది మందికి ఉపాధి వచ్చింది కదా ఎవడో నలుగురు ఐదుగురు మేము మొయ్యలేకపోతున్నా అంటున్నాం మళ్ళీ ఆడికి ఒళ్ళు బొలుపు లేకపోతే ఎవరికి ఒళ్ళు బొలుపు మొయ్యలేకుండా డబ్బులు బేవర్స్కి ఇస్తారు ఎవరన్నా ఫ్రీగా ఇప్పుడు అయినా కూడా దాంట్లో మళ్ళీ రేటు పెంచుకొచ్చారు అంటే కష్టపడకుండా సంపాదించాలనుకునేవాడిని భుజాన్ని వేసుకుంటాం అదే సందర్భంలో దోచుకు తిన్నవాడిని భుజాన వేసుకుంటాం మనకిష్టమైతే ఇష్టం లేకపోతేనేమో వాళ్ళంత దుర్మార్గులు లేరు రేషన్ డీలర్ల అతిని కంట్రోల్ చేశారు రేషన్ డీలర్ల దోపిడీని కంట్రోల్ చేశారని మళ్ళీ మనం రాస్తాం ఇక్కడ తిట్టిన నోళ్ళకి ఇక్కడ మంచిని జరిగినప్పుడు మంచిగా కూడా మాట్లాడుతుంటే జనం అర్థం చేసుకుంటాం లేదా మేము తిట్టుకుంటూనే కూర్చుంటాం అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది